Kendra Karmika Shakavada, Nirupayogangauna, Irvaedvela Kotla, EPF Nidulanu, Rendunella La Karmika Kupampini Chenunatlu, Kendra Karmika Shakamantri, Bandar Data Treya Veladincharu. Nalgonda Jilla, Bunagirilo, I am media to Matlartu, Gatakonelga, I Nidulu, Tamashakavada, Nirupayogangaunani, Taralo Jati Stilo, Karmika Pampini Chestamani, Prakatincharu. Asangatita Ranga, Karmika Hakula, Parirakshanaku, Pratyeka Chattam Tiskuravalani, Pradhani Narendra Modi Yochis to Natlu Chepparu. అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత కోసం స్మార్ట్ కార్డులు అందజేస్తామని వీటి ద్వారా వైద్య బీమా ఆమ్ ఆద్మీ బీమా వృద్ధాప్య పింఛను వంటి పథకాల్లో లబ్ధి చేకూరుతుందన్నారు స్మార్ట్ కార్డులను ఆధార్ కార్డుతో అనుసంధానం చేసి కార్మిక శాఖ పోర్టల్లో ఉంచుతామని వివరించారు వృత్తి నైపుణ్యం పెంచేందుకు దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలను అధికరించి అధునాతన కోర్సులను ప్రవేశపెట్టేందుకు కేంద్రం నిధులు మంజూరు చేస్తుందన్నారు నల్గొండ జిల్లాలో ఈఎస్ఐ డిస్పెన్సరీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు అంగన్వాడీ డ్వాక్రా మహిళలను కార్మిక శాఖ పరిధిలోకి తెచ్చి సామాజిక భద్రత కల్పిస్తామని వెల్లడించారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం జాతీయ స్థాయిలో ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేస్తామని తెలిపారు. తెలంగాణ ఏపీ సీఎంలను సమన్వయపరిచి రెండు రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేయనున్నట్లు చెప్పారు. ఏదైతే అనేకమైనటువంటి ఫ్యాక్టరీలో ఆ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి యజమానులందరూ కూడా నేను కోరుకోవాలి ఒకటే ఒకటి ఏంటంటే ఏ కార్మికులు కూడా ఎక్కడ ఏ రకమైనటువంటి అన్యాయం లేకుండా వాళ్ళకు కార్మిక చట్టాలను దృష్టిలో ఉంచుకొని అన్నింటినీ కూడా అమలు చేయాలని నేను వాళ్ళని కోరుతున్నాను ఎవరైనా ఎక్కడైనా కార్మిక చట్టాలను ఉల్లంఘించి కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా పనిచేసినట్లయితే వాళ్ళ మీద తప్పకుండా చర్యలు తీసుకుంటాయని మేక్ ఇన్ ఇండియా స్కిల్ ఇండియా డిజిటల్ ఇండియా ఈ మూడు చాలా ప్రధానమైనవి ఈ మూడింటి ద్వారానే పెద్ద దేశంలో అన్ని ప్రాంతాల్లో కూడా అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది అందుకోసమే ఈ నా కార్మిక శాఖలో ఉపాధి కల్పన శాఖ ఉంది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కాబట్టి నేను తప్పకుండా ఎక్కడెక్కడైతే ఐటీఐ ఐటీఐని నేను అభినందనం చేసి వాటిలో సాంకేతికమైనటువంటి కొత్త పరిజ్ఞానం తీసేసి ఎక్కువగా స్కిల్ డెవలప్మెంట్ ఎక్కువగా వృత్తి నైపుణ్యాలు వొకేషనల్ ట్రైనింగ్ ఏదో దీనికి నేను అత్యధికమైనటువంటి ప్రాముఖ్యత ఇస్తాను వొకేషనల్ ట్రైనింగ్ ద్వారా ఎక్కువ మంది ఉద్యోగాలు దొరికే అవకాశం అందుకనే ప్రతి ఐటీఐ నేను నల్గొండలో కూడా ఐటీఐ అనేది కూడా స్థానిక శాస్త్ర సభ